చంద్రబాబు పవన్లకు తాజా సర్వే షాక్. ఒకటే ఉత్కంఠ, అక్కడ రాజకీయ పార్టీలు గోల్డ్ కొరుకుంటున్నాయి. సామాన్య జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రాజకీయ డబ్బు ఎక్కువైన వాళ్ళు బెట్టింగ్ అంటూ కోట్లకు కోట్ల పందాలకు సిద్ధమవుతున్నారు. జగన్ని పంపించేస్తున్నామని జనసేన వాళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ని తరిమికొట్టండి అని చంద్రబాబు పిలిపిస్తున్నారు. భీమిలే, ఏలూరు సభలు లక్షల జనంతో కిటకిటలాడడంతో జగన్ గెలుపు మీద గొప్ప భరోసాతో ఉన్నారు. ఈలోగా కాస్త పరువు మర్యాద ఉన్న ఒక సంస్థ పోల్ సర్వే జరిపింది. ఆ సంస్థ పేరు అలెక్సెన్స్. 2024లో జరగబోతున్న ఆంధ్ర ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి 49.14% ఓట్లు వస్తాయని, 122 అసెంబ్లీ స్థానాల్లో ఫ్యాన్ గుర్తు విజయం సాధిస్తుందని ఆ సర్వేలో తేలింది. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు తగ్గడం ఖాయమని, అయినా జగన్ నెగ్గడం తిరుగులేదని వాళ్ల అంచనా. జనసేన టీడీపీ కూటమి గట్టి పోటీ ఇస్తుందని, వాళ్ళకి ఏకంగా 44.34% ఓట్లు వస్తాయని సర్వేలో తెలిపింది. కాంగ్రెస్కి 1.21% ఓట్లు, బీజేపీకి 0.56% ఓట్లు, ఇతరులకు 4.75% ఓట్లు వస్తాయని ఆ సమగ్ర సర్వే నిర్ధారించింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 జనవరి 12వ తేదీల మధ్య ఎలక్సెన్స్ ఈ సర్వే జరిపింది. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలలో 88,700 శాంపిల్ సైజుతో సర్వే నిర్వహించారు. ఈ సంస్థ ప్రతినిధులు నేరుగా ఓటర్లను కలిసి వివరాలు సేకరించారు. సందేహంగా కనిపించిన 10 నుండి 15% శాంపిల్స్ను పరిగణలోనికి తీసుకోలేదు. రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న పథకాలు, శాంతి భద్రతలు, ప్రస్తుత రాజకీయ సంఘటనలు, టీడీపీ జనసేన పొత్తు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై ప్రశ్నలు తయారు చేశారు. అలాగే ప్రజల నుంచి స్పష్టమైన సమాధానాలు రాబట్టగలిగారు. కులాన్ని కూడా ముఖ్యమైన అంశంగా గుర్తించి సర్వేలో పరిగణలోనికి తీసుకున్నారు. సర్వే తేల్చింది ఏంటి? వైసీపీకి 122 సీట్లు, తెలుగుదేశం జనసేన కూటమికి 53 సీట్లు వస్తాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కి 53.7% మంది జయకొట్టారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ మంది మళ్లీ జగనే రావాలంటున్నారు. మహిళా ఓటర్లలో 54.77% మంది వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వయసు రీత్యా చూస్తే 60 ఏళ్లకు పైబడిన వాళ్లల్లో 55.07% మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. 45 నుండి 60 ఏళ్ల వయస్సు కేటగిరీలో 55% మంది, 30 నుండి 45 ఏజ్ గ్రూప్లో 50.72% మంది వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 18 నుండి 30 ఏళ్ల ఏజ్ గ్రూప్లో 53% మంది తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా మహిళల సహకారంతో జగన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనేది తేల్చి చెబుతోంది సర్వే. ఎన్నికలు ఇంకా 2 నెలల తర్వాత జరుగుతాయి కనుక పవన్ టీడీపీ పుంజుకొని మరో 10-15 సీట్లు ఎక్కువ గెలుచుకున్నా కనీసం 100 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 90 సీట్లు వస్తేనే విజయం సంపూర్ణమవుతుంది. 100 సీట్లు అనేది తిరిగిలేని గెలుపు అని రాజకీయ పండితులు అంటున్నారు. విజయం వైపు జగన్, పలాయనం దిశగా పవన్, అవమాన భారంతో చంద్రబాబు. ఇది ఆంధ్ర రాజకీయ భవిష్యత్తు.